హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు మనం మొన్న హైదరాబాద్ మీటింగ్లో చెప్పుకున్నటువంటి ఎఫ్ఎన్ఓ పల్స్ గురించి డీటెయిల్డ్గా నిన్నటి రోజున ఏ విధంగా వర్కౌట్ అయింది, మనకి బ్యాంక్ నిఫ్టీ ద్వారా ఒక 500 పాయింట్ మనం ఏ విధంగా క్యాష్ చేసాము, ఎటువంటి లాభాలు తీసుకున్నాము, అండ్ ఎఫ్ఎన్ఓ పల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా నేను ఇక్కడ వివరంగా చెప్తాను మీకు. దీంట్లో డాష్బోర్డ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మీకు ఏది కావాలో అది బ్యాంక్ నిఫ్టీని వస్తే ఇది ఈ డాష్బోర్డ్లో ఇది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకి ఉన్నటువంటి 8 పారామీటర్స్లో ఏ పారామీటర్ ఎక్కువగా, ఒక 6 నుంచి 7 పారామీటర్స్ ఏదైతే ఒక సైట్ చూపిస్తుందో అటువైపుగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇది ఏదైతే స్పాట్ ప్రైస్, ఫ్యూచర్ ప్రైస్, ఇక్కడ నుంచి మనకి మ్యాక్స్ పెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తుంది, మామూలుగాను పీసీఆర్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఓఏ ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా ఉంది, టెక్నికల్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ట్రెండ్ రేటింగ్ ఏ విధంగా ఉంది, టెక్నికల్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది, ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏది 3 ఫేవరబుల్గా ఉండి పీసీఆర్ 1 పైన ఉంటే మనం హ్యాపీగా మనం బయింగ్కి వెళ్ళడానికి మనకి 100% మనకి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 50 మూవింగ్ యావరేజ్ ఎక్కడ ఉన్నది, అదేవిధంగా 200 మూవింగ్ యావరేజ్, వివ్యాప్, పివోట్ పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మనం చూడవలసినటువంటి మెయిన్ ఏంటంటే ఈ 3 కాంట్రాక్ట్స్ కూడా, ప్రజెంట్ కాంట్రాక్ట్, నెక్స్ట్ కాంట్రాక్ట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి. నిన్నటి రోజున 12 దగ్గర నుంచి ఇవన్నీ కూడా సినారియో మారిన తర్వాత వచ్చినటువంటి స్క్రీన్ ఇదంతా కూడా, ఆ మారినప్పుడు ఏ విధంగా ఉన్నది ఇక్కడ. అదేవిధంగా స్టాక్స్ విషయంలో కూడా లాంగ్ బిల్డప్స్ ఏమవుతున్నాయి, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్స్, షార్ట్ కవరింగ్ అంటే ఆటోమేటిక్గా మార్కెట్లో పుట్స్ బాగా రైట్ జరుగుతున్నాయని, పుట్స్ బాగా రైట్ జరిగితే ఏముంటుంది, మార్కెట్ ఖచ్చితంగా అప్ ట్రెండ్కి వెళ్తేనే అర్థం దానికి. అదేవిధంగా దీంట్లో మనం ఇక్కడ చార్ట్ కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది, చార్ట్ కూడా చూసుకోవచ్చు. తర్వాత ఈ టోటల్ ప్రీమియం ఎలా ఉన్నది, ఇంటర్నల్ ప్రీమియం ఛార్జెస్, చేంజెస్ ఎలా ఉన్నది, ఇవన్నీ కూడా దీంట్లో అన్ని కూడా 1x1 చూసుకోవచ్చు. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు నేను ఇక్కడ చెప్పేది, ఏదైతే ఆప్షన్స్లోకి వచ్చి ఆప్షన్స్లో యాక్టివ్ స్ట్రైక్ ఓఐ, యాక్టివ్ స్ట్రైక్ ఓఐ, యాక్టివ్ స్ట్రైక్లో ఉన్నటువంటి ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉన్నది అన్నది మనం దీంట్లో ఐడెంటిఫై చేయగలిగితే అక్కడ నేను మీకు ఇక్కడ మార్కెట్లో మనం ఈజీగాను దీని ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తాం ఏంటన్నది అంతా కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆప్షన్స్లోను యాక్టివ్ ఇంట్రెస్ట్ ఓఐదో మనకి ఏదైతే స్క్రీన్ కనిపిస్తుందో ఇప్పుడు నేను మీకు ఆ స్క్రీన్లోనూ మనం ఎటువంటి డిఫరెన్షియేషన్ మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నది నేను మీకు చూపిస్తాను. ప్లస్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా హైయర్ హైస్ని ఎక్కడైతే మనకి టేక్అప్ బ్రేక్అవుట్ చేస్తుందో అక్కడి నుంచి మార్కెట్లో ఇది మనకి ఇదైతే ఏదైతే ఉన్నదో ఇది మనకి సంబంధించిన కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది మనకి ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ రెండు కూడా మనకి ఈజీగా ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం ఏది ఏ విధంగా చూడాలనేది ఒకసారి నేను ఇక్కడ డీటెయిల్గా చెప్తాను. ఏదైతే మనకి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే తర్వాత కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే రెండాట్లు కూడా తీసేస్తే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ మిగులుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్లో మనకి ఇక్కడ 11:00 దగ్గర నుంచి ఈ టేక్ఆఫ్ అవడం మొదలుపెట్టింది. టేక్ఆఫ్ అయిన తర్వాత 11:00 నుంచి టేక్ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ 12:00 టేక్ఆఫ్ను బ్రేక్అవుట్ చేసింది. అక్కడ నుంచే మనకి ఇక్కడ నుంచి 35,200 దగ్గర నుంచే మనకి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది. అక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే హైయర్ హైస్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది, ఇక్కడ 35,500 దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ జీరోని క్రాస్ చేస్తుందో, ఎఫ్ఎన్ఓ పల్స్ జీరోని క్రాస్ చేస్తుందో అక్కడ నుంచి మార్కెట్ ఒకే స్ట్రెచ్ మళ్ళీ ఇంకా అంటే ఇంకా ఆల్రెడీ ట్రెండింగ్ స్టార్ట్ అయిపోయింది లెక్క. ఇక్కడ నుంచి అయితే టేక్ఆఫ్ అయిందల్లా ఇంకా ట్రెండ్లో సెట్ అయిపోయింది. 35,500 దగ్గర నుంచి 900 వరకు కూడా మనకి, 35,400 దగ్గర నుంచి 900 వరకు కూడా ఒకే స్ట్రెచ్లో మనకి టక్ టక్ మన మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని మార్కెట్లో వెళ్ళడం జరిగింది. ఇది మనం మార్కెట్లో ఆ యొక్క డాష్బోర్డ్ని చూసుకుంటూ దీన్ని కానీ ఫాలో అయితే మనకి దీని ద్వారా మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే దీంట్లో మనకి రన్నింగ్ మార్కెట్లో మనం చూసుకుని మనం చేసుకోగలుగుతామో ఇవన్నీ కూడా యాక్టివ్గా మనకి ఆప్షన్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా దీని మీద మంచి గ్రిప్ ఉంటే దీన్ని మీరు డాష్బోర్డ్ని దీన్ని కానీ అబ్జర్వ్ చేసుకుని మీరు ట్రేడింగ్ చేసినట్టయితే మీకు తక్కువ టైంలోనే అద్భుతమైన లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ మీ డైరెక్షన్ మిస్ అవ్వకుండా ఆ డైరెక్షన్ని మీరు ఆ ఒడిసి పట్టుకుని ఆ డాష్బోర్డ్లో ఆ కీ పాయింట్స్ అన్ని కూడా చూసుకుని ఈ విధంగా చేస్తే మీకు ఎఫ్ఎన్ఓ పల్స్ ద్వారా ఇదే కాకుండా ప్రతి దాంట్లో కూడా ఒక్కో స్క్రీన్ మీరు అబ్జర్వ్ చేయండి, దాంట్లో ఉండే ఇంపార్టెన్స్, దాంట్లో ఉండే ఒక స్ట్రెంగ్త్, అదేవిధంగా పీసీఆర్ ప్రైస్, అదే పీసీఆర్ చార్ట్, దాని డిఫరెన్స్ను, యాక్టివ్ అయ్యే మూమెంట్స్ని ఇవన్నీ కూడా 1x1 ప్రైస్ ఇది ఆప్షన్ చైన్ అనాలిసిస్ కలర్ఫుల్గా ఏ విధంగా చూపిస్తారు ఇవన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. నేను ఇవాళ మీకు ఒక పాయింట్ చెప్పాను, ఈ బేస్ మీద మీరు ఈరోజు కూడా మార్కెట్లో చూస్తే మనకి ఎక్కడైతే మనకి ఆ క్రాస్ ఓవర్ వస్తుందో, ఎక్కడైతే మనకి ఆ టేక్అఫ్ అవుతుందో ఓపెన్ ఇంట్రెస్ట్లో, అక్కడి నుంచి మనం మార్కెట్లో నిన్నటి రోజున దాని బేస్ మీదే మనం ఒక 500 పాయింట్స్ని క్యాష్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే. మీరు ఎఫ్ఎన్ఓ పల్స్లోకి లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకుని మీరు దాంట్లో మీరు ఒక ట్రయల్ ప్యాక్ కూడా తీసుకోవచ్చు. ఆ ట్రయల్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు ఎలా వాడాలో ఏంటంటే వీడియోస్ కూడా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.